हाय चिटिकलो एग करी एला चेयालो मीकु ई रोज नेर्पिस्तानु अंटे पेल्लि राक मुंदु मेमु मा इंट्लो मा करी नच्चलेदु अनुको गबगबा वच्चेसि ओक उल्लिगड्ड ओक पच्चिमिर्चि ओक कोंचेम करिपाकु वेसुकोनि కొంచెం ఆయిల్ వేసి ఉల్లిగడ్డ వేగంగానే ఒక రెండు గుడ్లు కొట్టి పోసినాం అనుకో కడుపు నిండా హాయిగా తినొచ్చు. ఇప్పటికైనా మా ఇంట్లో కూడా మా పిల్లలు అదే చేస్తారు. వాళ్ళకి కర్రీ నచ్చలేదనుకో అక్కడ వెళ్ళి కంపల్సరీ ఎగ్ కర్రీ అయితే చేసుకుంటారు. ఒక ఎగ్ తినని రోజు మట్టుకైతే ఆలూ ఫ్రై చేసుకుంటారు. ఈ రెండైతే ఈజీగా అయిపోతాయని అదే నేర్పిస్తున్నా. మనకి ఎక్కడికైనా వెళ్ళాలనున్నా లేకపోతే ఉండే ఓపిక లేకపోయినా ఏదైనా బ్యాచిలర్స్ ఉంటారు కదా వాళ్ళకైనా ఇది బెస్ట్. చూడండి నేను స్టార్ట్ చేశాను, ఆయిల్ వేసాను, కడాయి వేడైన తర్వాత అంటే ఇవన్నీ ఆటోమేటిక్గా అందరికీ తెలుసు కదా, స్టవ్ ఆన్ చేయడం, కడాయి వేడెక్కడం, ఆయిల్ వేయడం. ఇదిగో చూడండి ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను నేను. ఒకటే పెద్దది. ఇదిగో ఒక పచ్చిమిర్చి, అంతే. ఇంకా ఏంటి, ఇంకా కొంచెం ఆయిల్ ఇది వేడైన తర్వాత ఇంకా రెండు ఒక కొంచెం ఉప్పు కారం పసుపు వేసేసి ఇంకా గుడ్డు కొట్టి పోసినాం అనుకో అయిపోతుంది. అంటే నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలి, నేను దీని దగ్గరే ఏముండను, సిమ్లో పెట్టేసి నేను ఎన్నో పనులు చేసుకొని వస్తాను, అలాగే దాని దగ్గరే ఉండి చేయాలని ఏం లేదు. అలా సిమ్లో పెట్టేసి మూత పెట్టేసిననుకో ఇంకా దాని పని అది అవుతూ ఉంటుంది. కొంచెం మగ్గింది, ఇంకా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేసింది అనుకో గుప్పు కారం వేసి ఎగ్గేసుకోవడమే. చూసుకుందాము ఆనియన్ మగ్గిందా లేదా అని. మగ్గిపోయింది చూసారు కదా, మన ఆనియన్ మంచిగా ఎగితే ఎంతవరకు వచ్చిందో అంతే. ఇప్పుడు ఇందులో ఒక రిబ్బ కరివేపాకు, పసుపు, కారము. మేమైతే ఇంత వేస్తున్నాము. అంటే మాకు సాల్ట్ అయితే తక్కువ పడుతుంది, మేము కారం పొడి ఉప్పు కలుపుతాం కాబట్టి అంతే. ఇంకొకసారి కలుపుకుందాము. ఒక 1 మినిట్ మూత పెట్టుకున్నాము. అందులోకి ఎగ్స్ తీసుకున్నాము, 2 ఎగ్స్ వేద్దాము. అంటే కొంచెం ఆనియన్ అట్లా కొంచెం పక్కకు చేసి మధ్యలో ఎగ్ కొట్టి పోసేస్తే అయిపోతుంది. అంటే జస్ట్ కొంచెం ఇలా ఆనియన్ ఇలా అనుకొని మూత పెట్టేసాం. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇగో అంతే, ఓన్లీ జస్ట్ ఇలా మరలేయాలి అంతే. అంతే అంతే చూసారు కదా, అటు సైడ్ వేగిందనుకో అయిపోయింది. ఇదైతే మా చిన్న పాపకు చాలా ఫేవరెట్, తనకి ఏ కర్రీ నచ్చకపోయినా ఎగ్ కర్రీ అయితే బాగా నచ్చుతుంది. ఇంకా అయిపోయిందో లేదో చూద్దాము. చూసారా అయిపోయింది, ఇంకా అంతే. వాసన అయితే సూపర్ వస్తుంది, ఇంకా తిని చూద్దాము. ఇంకా రెడీ అయిపోయింది కదా ఎగ్ కర్రీ. అంటే ఈరోజు వాతావరణం చల్లగా ఉందని చెప్పి వెజిటేబుల్ బిర్యానీ అయితే చేశాను. ఇంట్లో క్యారెట్ ఆలు ఉండే వాటితో బిర్యానీ చేశాను. ఎగ్ కర్రీ ఇది, మిర్చిక సాలన్ పచ్చిమిర్చితో మసాలా వేసి చేశాను కర్రీ.
అంటే ఎగ్ కర్రీలో మసాలా కూడా ఏం వేయలేదు ఎలా ఉంటుందో అని అనుకోవద్దు, డౌట్ వద్దు. అంటే మన అమ్మమ్మలు తాతలు ఏం మసాలా వేశారు? ఉప్పు కారం. కాకపోతే మంచిగా కర్రీ వేగిందా లేదా అయ్యిందా లేదా అది ఆ టేస్టే వేరు. మీరు మసాలాలు అలాంటివి ఏం వేసుకోకర్లేదు, ఉప్పు కారం చాలు, అంత సూపర్ ఉంటుంది. చూద్దాము, ఫస్ట్ ఎగ్ కర్రీ కలుపుతున్నాను, ఎలా ఉందో చెప్తాను తినేసి. బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్.